ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో కడప కడపకు కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ మేరకు రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కడప కడపకు కార్యక్రమాన్ని చేపట్టి 100 రోజులు పూర్తయింది. కాకినాడ రూరల్ కడప మండలాలతో పాటు కాకినాడ అర్బన్ పరిధిలో గల 6 డివిజన్లలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. 3వ వారంలో సంతనపూర్ కాలనీలో కడప కడపక కార్యక్రమంతో నేటికి 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తక్షణం అధికారులు వాటిని పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. అదేవిధంగా జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు తమకు శ్రీరామ రక్ష అని కన్నబాబు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో పార్టీ నాయకులతో పాటు అధికారులు కూడా కన్నబాబు వెంట పర్యటిస్తున్నారు. సమస్యకు అక్కడే పరిష్కరించేలా ఆదేశాలు ఇస్తున్నారు. తలదాతలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలు కూడా రాష్ట్రంలో మన పిల్లలకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే చదువే అని చెప్పి గర్వంగా కూడా ఏ చెప్పాను అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. పొలంపులు బాగుంది. తలదాతలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలు కూడా రాష్ట్రంలో మన పిల్లలకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే చదువే అని చెప్పి గర్వంగా కూడా ఏ చెప్పాను అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. మేము వాళ్ళకి చెప్తాము.